హలో మామ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు మోరీస్ గ్యారేజ్ వాళ్ళు కొత్తగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే లాంచ్ చేశారు అదే ఎంజీ కొమెట్ ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి ఫోర్ సీటర్ ఈజీగా ఒక ఫైవ్ టెన్ ఇంచ్ ఉన్న పీపుల్స్ ఒక నల్ పిఎస్ పవర్ అండ్ వన్ టెన్ ఎన్ఎం టార్క్ అయితే ఇచ్చారు ఈజీగా హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ క్యాచ్ అయిపోతుంది సో ఇది ఒక గ్రేట్ విషయం చెప్పుకోవచ్చు సో డిజైన్ కూడా చూడండి చాలా బాగా ఫినిషింగ్ ఇచ్చారు సో కొమల్ లెట్స్ గో ఇన్ సైడ్ నౌ సో మరి లాంచ్ చూసారో మామ ఇంటీరియర్ ఎంత బాగుందో అలాగే లార్జ్ స్క్రీన్ టచ్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మీరు యాపిల్ వైర్లెస్ అండ్ ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ మ్యూజిక్ అయితే ప్లే చేసుకో ఇందులో అయితే మీకు నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అయితే డ్రైవ్ చేసుకోవచ్చు అలాగే నార్మల్లో వెళ్తే కొంచెం మనకి ఛార్జింగ్ ఎక్కువగా వస్తుంది అలాగే స్పోర్ట్స్ మోడ్లో పెడితే మరి క్రూజ్ అయితే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ దాటేస్తుంది మామ ఓ రేంజ్ లో వెళ్తుంది కార్ ఇందులో మీకు వాయిస్ కంట్రోల్స్ కూడా ఉంటాయి ఎంజీ టర్న్ ఆఫ్ ఏసీ సో చూడండి ఏసీ అయితే టర్న్ ఆఫ్ అయ్యింది ఎంజీ టర్న్ ఆన్ ఏసీ సో చూడండి ఇప్పుడు ఏసీ ఆన్ అయ్యింది సో వాయిస్ కంట్రోల్స్ అలాగే మనకి ఇప్పుడు ఎంజీ వాళ్ళు స్మార్ట్ కీ అయితే ఇచ్చారు మావా చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు గ్యారేజ్ వాళ్ళైతే ఈ కార్ ప్రైస్ అయితే సెవెన్ టు ఎయిట్ లాక్స్కి అబౌవ్ కే వెళ్తుంది అంటున్నారు సో ఈ నాకైతే సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్కి బిలో ఉంటే బాగుండు అనిపిస్తుంది కార్ ప్రైస్ అయితే కార్ యొక్క డ్రైవ్ మోడ్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంది ఇనిషియల్ పికప్ కూడా చాలా బాగుంది మామ ఈ లో రివర్స్ క్యామ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మరి అలాగే బిల్ట్ క్వాలిటీ అండ్ ఆప్షన్స్ అయితే ఎక్కడ తగ్గేదో అని చెప్పుకోవచ్చు అలాగే ఛార్జింగ్ అయితే సెవెన్ అవర్స్ పెట్టాలి ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ ఉంటావు సో మెయిన్లీ గాస్ నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు చూడండి మనమైతే కూర్చున్నాం నాకైతే సేమ్ ఫ్లైట్లో మనం ఎలాగైతే విండో సీట్ పక్కన కూర్చుంటామో అదే ఆప్షన్ ఇచ్చారు వీళ్ళు సో మీరు చూడొచ్చు అక్కడ సేమ్ మన ఫ్లైట్లో విండో సీట్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో అదే డిజైన్ సేమ్గా దీని యొక్క ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ మీకు డౌట్ రావచ్చు సో చూడండి ఇవ్వండి మామ అదే ఛార్జింగ్ పాయింట్ సింగిల్ ఛార్జ్ పెడితే మనకి హండ్రెడ్ రూపీస్ కన్నా చాలా తక్కువ అవుతుంది హండ్రెడ్ రూపీస్తో మీరు రెండు వందల ముప్పై కిలోమీటర్స్ రేంజ్ వెళ్ళొచ్చు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఇది ఎంత బాగా మనకి ఎఫిషియన్సీగా ఉంటుందో సో అలాగే మీరు థౌజండ్ కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అయితే మనకి ఖర్చు అవుతుంది మామ ఎలక్ట్రిసిటీ బిల్ మనం ఫైవ్ హండ్రెడ్ నైంటీతోనే ఒక పిజ్జా తినే రేంజ్ ఒక పిజ్జా కాస్ట్తో మనమైతే వెయ్యి కిలోమీటర్స్ వెళ్ళిపోతున్నాం అంటే అది కొంచెం చెప్పాల్సిన విషయం అనే అంటాను ఈ కార్ బ్యాక్ డ్రాప్స్ అయితే వెనకతలు కూర్చుంటే మనకి టై స్పేస్ కొంచెం చాలా తక్కువ ఉంది మావా అది కూడా కొంచెం చెప్పుకోవాలి అలాగే చార్జింగ్ సెవెన్ హవర్స్ పెట్టాల్సిందే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ కార్ బ్యాటరీ గురించి మాట్లాడితే సెవెంటీన్ పాయింట్ త్రీ కిలో వాట్ బ్యాటరీ అయితే వస్తుంది నార్మల్ గా మనం అందరం పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ అయితే వాడతాం దానికైతే కిలోమీటర్ కి మినిమం సెవెన్ టు ఎయిట్ రూపీస్ అయితే పడుతుంది సో మరి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసరికి ఒక అర్ధ రూపాయి అయితే పడుతుంది కిలోమీటర్ కి సో మెయిన్లీ వెహికల్ అయితే పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి అలాగే నెగిటివ్ పాయింట్స్ అనకూడదు కానీ కంపారిజన్ సో దీన్ని బట్టి మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ గురించి ప్లీజ్ మీ వైజాగ్ ఫుడ్ మేలా